ले जाओ मुझे इसको फिर मैं जा रहा हूं देखो नहीं मेट्रो में बात है समर्थन मिलने तक वंश अक्कर जो मैच इवेंट है अच्छे समर्थन मिलने तक तो अक्कर जो मैच इवेंट है अक्कर समर्थन मिलने तक तो अक्कर जी करा रहा मैच इवेंट है अक्कर समर्थन मिलने तक वालंदर के कारण मैच इवेंट है ఆక్సిజన్ సెంటర్ ని వెళ్తనే ఏర్పాటు చేయాలి ఆక్సిజన్ సెంటర్ ని వెళ్తనే ఏర్పాటు చేయాలి ఆక్సిజన్ సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వెళ్తనే చేయాలి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వెళ్తనే చేయాలి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వెళ్తనే ఏర్పాటు చేయాలి కరోనా పాలన వల్ల నచ్చపోయిన వారికి నచ్చపరే వెళ్తనే ఇంకా లక్ష్యం చేస్తే వెళ్తనే చేయాలి కరోనా వల్ల మరణించిన వారికి వ్యాక్సిన్ చేస్తే వెళ్తనే చేయాలి కరోనా వల్ల మరణించిన వారికి వ్యాక్సిన్ చేస్తే వెళ్తనే సహాయం చేయాలి मंत्रु प्रतिपक्ष पार्टी मेमेदा प्रजा का मे प्रजल रक्षी वैक्सीन तक प्रति पद्धति संवसराज अनंतपुर माजी शासन सभ्यु आदेश मेरे को मरी डिस्ट्रिक्ट मरी डीएमएसएम गारिनि मरी कलवबड़ी मुख्य डीएमएसएम गारिकि मेमोटे विनाम आयन की कोई पंदपरचे डिमेंड मैं राष्ट्र प्रभुत्म निर्णय आटर मीद पचा मेमोटे को जिलावेत अनंतपुर नगर में उ प्रजल की फस्ट डोस इन सेकंड डोस इच्छी प्रजल ने कापड़ी प्रजन रक्षी मेमंदर रिक्वेस्ट डिमेंडे को डिस्ट्रिक्ट आफीसर डीएमएस का बट्टी जिले में उ प्रति सभ्युनी प्रति पौरि 18 संवसरा निन्नी वार नलब संवस वरक फस्ट डोस इ सेकंड डोस इ इच्छी वाली कापड़ी एंकं राष्ट्र प्रभुत्म गोपतनी आना 18 संवसरा निन्नी नलब संवस वरकू प्रति ग्राम वाली इंडक वी डोसलो आंदोलन पड़दी इंड दी मरी आ प्रभुत्म का अधिकारेजु एक् जरगला एदना मे माटे जरगला प्रजल ने कापड़मंटे मीद केस पैस्थ मेमेमान जिले में उ प्रजल नगर में उड़े प्रजल करोना महमारी वैक्सीन इच्छी मैं वाल कापड़ने मे अड़ना मेम सवत प्रयोजन कोसम मे इंगो दाने अड़गले कदा राष्ट्र प्रभुत्नी डीएमएस गेमोटे को जिले में उ प्रजल प्राणाला उन्कंटे कापड़ा बाध्यता मेमीदी ఎందుకంటే మీరు ఇట కలెక్టర్ గాని అట రాష్ట్రానికి గాని తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు యాక్షన్ ఎంత త్వరగా దిపిచ్చి ఫస్ట్ రోజు ఇప్పుడు మరి డిఎంఎస్ గారు అలా డిప్యూట్ డిఎంఎస్ గారు చెప్పారు మేము 37 తారీఖు ఫస్ట్ డోసు ఇస్తాం రేపు మంగళవారం నుంచి సెకండ్ డోసు ఇస్తాం అంటే ఇప్పటికే చాలా మంది ప్రాణాలు అరిచేతుల పెట్టుకొని బతుకుతూ ఉన్నారు అందుకని దయచేసి అదిగడ ఒక 5 రోజుల్లో पद तारीख पदहदो तारीख पद पद डेट पदहदो तारीख इरव तारीख लग फस्ट डोस इच्छेदन सहक प्रभुत्पाली प्रजल रक्षा मेमु मेरे डीएमएस गारू इला प्राणा अरशीलता पेको जर्नलिस्ट पोलिस पनचे वाल प्रत्येक धन्यवाद देशव्याप्त करोना महामारी अने मतलब प्रजानीकंत कबल जरूत निजा प्रपंचव्याप्त गत फस्ट वेव वच्चू अंत प्राबल्य तो रेजा सैकंड वेव वच्चू
అసలు మనసులను చంపడం తప్ప వేరేది లేదనే విధంగా ఈ రోజు కరోనా అనేది మహమ్మారి అనేది తీసుకొని పోతా ఉంది మరి ఇటువంటి సందర్భంలో మిగతా ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా మన దేశంలో రావడం మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రత్యేకించి రావడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ రోజు భారతదేశవ్యాప్తంగా రెడ్ జోన్ లో 30 జిల్లాలు ఉంటే 30 జిల్లాల్లో మన రాష్ట్రవ్యాప్తంగా కూడా 7 జిల్లాలు రెడ్ జోన్ లో ఉండడం జరుగుతా ఉంది మరి 7 జిల్లాల్లో కూడా మన అనంతపురం జిల్లా కూడా మొదటి స్థానంలో ఉండాలి అనేది మన దురదృష్టకరంగా కూడా మనం భావించొచ్చు ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకుంటా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ఈ కరోనా మహమ్మారి నుండి ఏ విధంగా బయటికి పడాలా ఏ విధంగా జనాన్ని రక్షించాలనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నుంచి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేదంటే ఎంపీలకు కానీ ఎవరికి కూడా అవగాహన అనేది లేదని కూడా ఈరోజు మనం బాటంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా కరోనా మహమ్మారి నుండి పూర్తి స్థాయిలో జనాన్ని రక్షించాలనే ఆలోచన పరిజ్ఞానం ఎక్కడా లేకుండా అయిపోయింది ఈరోజు చూస్తా ఉన్నాం మన అనంతపురం హాస్పిటల్లో ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది ఆక్సిజన్ అందక చనిపోతా ఉంటే ఈ రోజు మంత్రులు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు లేదంటే యాక్షన్ కొరత లేదు అని ఏమాత్రం ఆలోచన పరిజ్ఞానం లేకోకుండా ప్రజాప్రతినిధులు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు మా కరోనా మహమ్మారి అనేది ఆశామాసైనటువంటి వ్యాధి కాదు ఇంత బలత్కారమైన వ్యాధి ఇంత బలమున్న వ్యాధి మనుషులను చంపడం తప్ప వేరేది లేదు ఈరోజు సామాన్య మానవుని కరోనా వస్తే చావడమా లేదంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడమా సామాన్య మానవుడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఈరోజు పరిస్థితి లేదు నిజంగా సామాన్య మానవుడి పరిస్థితి ఏమైంది ఈరోజు కరోనా వస్తే మరణమే శరణం అనే విధంగా ఈరోజు దాపరించింది అందుకనే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీరు మాటలు చెప్పేది వదిలిపెట్టేసి ఈరోజు ప్రతిపక్ష నాయకులను ఈరోజు అనుభవమున్న నాయకులు ఉన్నారు ప్రతిపక్షంలో ఈరోజు మా జాతీయ నాయకులు చంద్రబాబు గారు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ మా అనంతపురం మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారిని కానీ ఆశ్రయించి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు తీసుకొని ముందుకెళ్తే కూడా ఈరోజు కరోనా మహమ్మారి నుండి జనాన్ని కాపాడుకోవడానికి ఒక అవకాశం అనేది వస్తుంది వాటిని వదిలిపెట్టి మీరు యుగోగా ప్రవర్తించి ఈరోజు చూస్తా ఉన్నాం మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు మంత్రులు కూర్చొని బాటంగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి గారు దీని విషయం పట్టించుకోవడం లేదని చెప్పి బాటంగా చెప్తే ఈ ప్రభుత్వానికి ఇప్పటికి కూడా ఇంకా సిగ్గు శరణం లేకోకుండా మేము కాపాడుతాం జనాన్ని చెప్పుకోవడంలో అసలు సిగ్గుందని అడుగుతా ఉన్నాం అందుకనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జనాన్ని మీద మేమేం చెప్తున్నాం జనానికి జనాన్ని ఏ విధంగా రక్షించాలనే ఒక ఆలోచన ముందుకొచ్చి ఈ కరోనా విషయంలో మొత్తం ప్రతిపక్షాలను అఖిల పక్షాన్ని అందరినీ కూడా సమీకరించి అఖిలపక్ష సమావేశం వేసి ఈ కరోనా నుండి మన రాష్ట్రంలో ఏ విధంగా జనాన్ని కాపాడుకోవాలో కూడా ఒకసారి ఆలోచన విధానాలు తీసుకుంటే బాగుంటుందని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే పక్కన ఉన్న తెలంగాణలో ఇది కేవలం రోజుకు 5-6 వేల కేసులు వస్తూ ఉంటే మన జిల్లాలో మన అనంతపురంలో కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22-23 వేల కేసులు వస్తూ ఉన్నాయి అనంతపురం జిల్లాలో 2-2500 కేసులు వస్తూ ఉన్నాయి వీటికి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నాం ప్రభుత్వం కాదా ప్రభుత్వం పాలిస్తున్నట్టు ప్రజాప్రతినిధులు మీరు కాదని అడుగుతా ఉన్నాం మీరు చేతులు ఎత్తేసి మీరు పక్క నుండి మాటలు పరిమితమై కేవలం ఎక్కడైతే ఆదాయాలు వస్తున్నాయో ఎక్కడైతే కమిషన్లు వస్తున్నాయో వాటిపైన దృష్టి పెట్టే బదులు జనాన్ని రక్షించండి మీకు ఏదో 151 సీటు రాష్ట్రంలో ఇచ్చారంటే ప్రజలను కాపాడతారనే ఆలోచన ఇచ్చారు ఇప్పటికైనా ప్రజలను కాపాడాలని చెప్పి కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.